ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే అభయ హస్తం మేనిఫెస్టో పేరుతో నలభై రెండు పేజీలతో అరవై ఆరు అంశాలు ఇందులో పొందుపరిచింది నలభై రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసింది రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక గ్యారంటీ కార్డు ఆరు గ్యారంటీ కార్డులను ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది ఆరు గ్యారంటీ కార్డులకు తోడుగా మరొక అరవై ఆరు అంశాలతో ఈ మేనిఫెస్టో నలభై రెండు పేజీల మేనిఫెస్టో ఉంది నాగేశ్వర్ దీనిపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వర్ గారు జనరల్గా లక్కీ నెంబర్ సిక్స్ అనేది కేసీఆర్ ఫాలో అవుతుంటారు ఇక్కడ చూస్తే ఆరు గ్యారంటీ కార్డులు అరవై ఆరు అంశాలు తర్వాత నలభై రెండు పేజీలు మేనిఫెస్టో అంత సిక్స్ ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో అంశాలు మీరు చూసారు ఇప్పటికే కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి ఒకటి ప్రజాస్వామిక పరిపాలన ఫస్ట్ అంశమే రెండోది ప్రజా దర్బార్ ప్రతిరోజు సీఎం కార్యాలయంలో ప్రజా దర్బార్ ఇచ్చే హామీలు వాటిలోకి మళ్ళీ వెళ్దాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వం అందుబాటులో ఉండట్లేదు ముఖ్యమంత్రి ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదా ఈ ఉద్దేశం ఎలా చూడాలి వరల్డ్ కప్ సీజన్ కనుక సిక్సర్లు కొట్టాలని అనుకుంటున్నట్టున్నారు అందుకే ఆయన సిక్సర్లు కడుతున్నారు రేపు ఫైనల్ కదా అవును సో ఫైనల్ వరల్డ్ కప్ సీజన్ లో సిక్సర్ అనేది బాగా అంటే నాగేశ్వర గారు జనరల్ గా లక్కీ నెంబర్ కేసీఆర్ సిక్స్ లక్కీ నెంబర్ అంటారు అట్లా సిక్స్ తమకు కూడా కలిసి వస్తుందని ఏమన్నా అనుకుంటున్నాను ఇవి రాజకీయ పార్టీలకు నాయకులకు చాలా మంది నమ్మకాలు ఉంటాయి కానీ అల్టిమేట్ ప్రజల నమ్మకం ఉంటేనే అధికారం వస్తుంది అండి సో మిగతా నమ్మకాలతో అధికారం రాదు అయితే మీరన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ నరేటివ్ ఏంటి అంటే ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్స్లో చేయాల్సిన మొదటి అంశం ఏంటంటే నరేటివ్ బిల్డింగ్ నువ్వు ఒకటి చెప్పాలి ఒక కంపెల్లింగ్ నరేటివ్ నువ్వు దేనికి నీకు ఓటేయ్యాలి నీ ప్రత్యర్థులకు ఎందుకు ఓట్ అయ్యకూడదు అంటే ఈ షుడ్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ ఈ షుడ్ హ్యావ్ ఎ నరేటివ్ టు బిల్డ్ సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడు ఎందుకు నీకు ఓటేయ్యాలి ఎందుకు బీఆర్ఎస్కి ఓట్ అయ్యకూడదు ఇది చెప్పకపోతే దీన్ని కన్విన్స్ చేయకపోతే ఒక ప్రజలు ఓట్లేరు మీరు కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కూడా చూడండి పదేళ్ల అహంకారం అనే పదం ఉంటుంది సో పదేళ్ల అహంకారం అంటే కేసీఆర్ దొరకడు కేసీఆర్ ప్రభుత్వం యాక్సెసిబుల్ కాదు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు అనే నరేటివ్ను బ్ర భారీగా గత పదేళ్లుగా ప్రతిపక్షాలు బిల్డ్ చేస్తూ వచ్చాయి సో అది బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చెప్పినా అదేంది ఎవరు చెప్పారు ఎందుకు దొరకడన్నా కూడా ఆ భావన జనంలోకి వెళ్ళిపోయింది దానికి అనేక రీజన్స్ ఎక్స్ప్లనేషన్స్ ఇవి నేను కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చూశాను ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎంతమంది కలుస్తాడు అసలు ముఖ్యమంత్రి దగ్గరికే సమస్య పెట్టుకుని ప్రజలు వచ్చారంటే ఇక ఆ పాలనా వ్యవస్థ విఫలమైనట్టే కదా అని ఆయన ఎక్స్ప్లనేషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు కానీ అది కన్విన్స్ చేయలే ఎందుకంటే ప్రజలకు అవునన్నా కాదన్నా ప్రజలు ముఖ్యమంత్రి చూసి ఓటేసారు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఏమడుగుతోంది కేసీఆర్ని చూసి ఓటు వేయండి అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ ఉపన్యాసంలో లోడు ఏం చెప్తున్నాడు మీరు ప్రతి ఉపన్యా కరీంనగర్ ఉపన్యాసంలో తాజాగా ఏం చెప్పారు ఎమ్మెల్యేని చూడాలి అభ్యర్థిని కానీ దాని వెనకాలన్న పార్టీని ప్రభుత్వాన్ని చూసి నన్ను చూసి ఓటు అయ్యి అంటున్నాడు నేను చూసి ఓట్ వేయాలనుకున్నప్పుడు నీ ఎంఆర్ఓ చూసి ఓటు వేయాలి నీ ఎమ్మెల్యే సర్పంచ్ చూసి ఓటు కదా అందువల్ల ముఖ్యమంత్రిని చూసి ఓటేయాలి వేయాలి ముఖ్యమంత్రిని చూసే ఓటు వేస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రిని కలవాలన్న కోరిక జనానికి ఉంటుంది సో సగం ప్రాబ్లం తగ్గిపోతుంది డాక్టర్ మంచిగా అనుకో పేషెంట్ సగం రోజు తగ్గిపోతుంది చూడు గారు అంటే కేటీఆర్ కూడా మనం కొంచెం పాజిటివ్ థింకింగ్లో ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఐదేళ్ల కాలం ఉంటుంది ఐదేళ్ళు అంటే దాదాపు నూట యాభై రెండు రెండు వేలు రెండు వేల ఐదు వందల రోజులు అనుకుందాం మొత్తం మీద అన్ని రోజుల్లో ఎంతమంది జనాలను ముఖ్యమంత్రి కలవగలుగుతాడు అసలు ముఖ్యమంత్రి దగ్గరికి ఎంతమంది జనాలు రాగలుగుతారు అది నిజమే కానీ మన సమాజంలో వ్యవస్థలు పనిచేసే విధం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యేకు ఎస్ఐ నియామకానికి ఏంటి సంబంధం ఎమ్మెల్యేకు ఎంఆర్ఓ నియామకం సంబంధం ఏంటి ఎమ్మెల్యేకు రోడ్డుకు సంబంధం ఏంటి ఎమ్మెల్యే అంటే చట్టాలు చేయాలి కదా అవును ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు గంగుల కమలాకర్ పట్టుబట్టి సిమెంట్ రోడ్లు వేయించుకుని అంటారు సిమెంట్ రోడ్లు వేయించిన గంగుల కమ్ల దగ్గర పనే కాదు ఆయన మంత్రి కనుక ఓకే నార్మల్ ఎమ్మెల్యేలతో అలా పనే కాదు మరి కానీ ఇవాళ రోడ్డు కాదు ఏ ప్రాబ్లం వచ్చినా సీఎం ఎమ్మెల్యే దగ్గర కాదు ఎమ్మెల్యే పని ఏంటంటే చట్టాలు చేయడం మీరు పార్లమెంట్ మెంబర్స్ ఎవరు కూడా అనట్లేదు ఎక్కువ మంది నిజం కదా కానీ అదొక పాజిటివ్ నెగటివ్ పంపిస్తుంది కలిస్తే వచ్చే నష్టం ఏంటి మీకు ప్రజలను కలిసినప్పుడు ఏమవుతుందంటే అనేక విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మనం మీరు ఎలక్షన్ రిపోర్ట్ కాన్స్టెన్స్ వెళ్తారు కానిసెన్ నేను ఎంతమంది ఓటర్లను కలవగలుగుతా అనుకోరు కదా మీరు ఇరవై మందిలో ముప్పై వందలు యాభై మంది కలుతారు వంద మంది కలుతారు అయినా వంద మందికి కలవడం ద్వారా ఒక రిప్రజెంటేటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది అంటే ఒక ప్రజలు ఏమనుకుంటున్నారు దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మొదటి రెండు అంశాలు అదే పెట్టి ఎందుకంటే అది ఫ్యాక్టర్ ఇప్పుడు మీకు ప్రజలు కోరుకుంటారు సో ఎంతమంది కలుతారు ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అంటే రాజశేఖర్ రెడ్డి టైం ద లాస్ట్ కాంగ్రెస్ సీఎం అనేది జనాన్ని కలిసేవాడు ప్రజా దర్బార్ని నేనే కొన్ని వందల మంది తీసుకుని రాజకీ దగ్గరికి అనేక సహెల్లని కలిసి అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజాప్రతినిధులకు తృప్తి ఇంకా మేము ముఖ్యమంత్రి కల్పించాం పనైన లేకపోయినా వాళ్ళ వచ్చిన వాళ్ళకు తృప్తి మాకు పనేనా కాకపోయినా ముఖ్యమంత్రి చెప్పుకున్నాం ఖచ్చితంగా ఈ అంశం కీలక అంశం లేదా బీఆర్ఎస్ కో పెద్ద ఛాలెంజ్ అంశాలు ఛాలెంజ్ రైతా రాంగా బీఆర్ఎస్ చెప్పేది కరెక్ట్ కాదా కాంగ్రెస్ చెప్పే కరెక్ట్ ఆ జోలికి నేను అవర్ వర్క్ మన వర్క్ ఏంటంటే అదైతే ఇష్యూగా జనకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆయుధంగా వాడుకొని దర్బాలని ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో మొదటి కల్చర్ ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గల్లీ వచ్చి కూడా కరెక్ట్ కాంగ్రెస్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరు పడతారు వాళ్ళు సర్పంచ్ డైరెడ్ వార్డు మెంబర్ కూడా వెళ్తారు తర్వాత రెండో అంశానికి వస్తే కూడా ఇప్పుడు ఒకటి రెండు అంశాలు ఈ లో ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది అందులో ఒకటి రెండు చెప్పాను ప్రజాస్వామిక పరిపాలన ప్రజా దర్బార్ ఆ రెండు మీరు చెప్పినట్లు ప్రియారిటీ చెప్పాలి కళ్యాణ్ ప్రజలు అవినీతిని సహిస్తారు కానీ అహంకారాన్ని సహించారు అన్నం పెట్టకపోయినా భరిస్తారేమో కానీ నువ్వు నువ్వు గట్టిగా వాయించడం అనుకో పడరు తెలంగాణలో ఇంకా ఎక్కువ తెలంగాణలో ఏంటంటే తెలంగాణలో ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పట్టుకొని అదిని టార్గెట్ చేస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇందులో చూస్తే రెండో అంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్ దీని తర్వాత అంశం తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల గౌరవ పెన్షన్ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అంటే మొదటి దశ రెండో దశ కూడా తర్వాత ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయడంతో వేయడంతో పాటు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలు ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మనం ఇప్పటివరకు అనుకుందాం అసలు ఉద్యమకారులు అంటే ఎవరు అని ఒక అనుమానం అందరిలో ఉండేది ఈ రెండు వందల యాభై గజాలు ఇంతకుముందు గ్యారంటీ కార్డులోనే ఇచ్చారు అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇందులో ఏంటంటే కేసులు నమోదైన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఉద్యమంలో అంటే ఉద్యమంలో కేసులు అంటే ఎన్ని కేసులు ఏలాది కేసులు అయినా వాళ్ళందరికీ ఇవ్వాలి అది ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోజులను డిఫైన్ చేసినా డిఫైన్ చేయాలి అదే అండి కేసులు ఎత్తివేసి వారికి ఇరవై ఐదు వందల యాభై కేసులు ఏ రకమైన కేసులు జైలు ఎన్ని రోజులు ఉన్నారు ఇవన్నీ డిఫైన్ కావాల్సి ఉంది బట్ దీని వెనకాలైతే కేసు ఉండాలి దీని వెనకాల లాజిక్ కూడా ఏంటంటే తెలంగాణ అస్తిత్వము ఆధారంగా బిఆర్ఎస్ ఎన్నికలు పోటీ కరెక్ట్ కొద్ది నిమిషాల క్రితం గ్రౌండ్స్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూడా ఏమన్నాడు మనం తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ఆకాంక్షలకే పుట్టిన పార్టీ అన్నది బీఆర్ఎస్ వాదన సో బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ అటాక్ కూడా చేస్తుంది ఉద్యమంలో ఇంతమందిని చంపారు సారీ తొలి దశ ఉద్యమంలో ఇంతమందిని చంపారు మరదర్శోధన్ ఇంతమందిని ఇబ్బంది పెట్టారు అమరవీరులు అవడానికి అమరులు కావడానికి కాంగ్రెస్ కారణం నిన్న చిదంబరం కూడా చెప్పారు చిదంబరం నిన్న చిదంబరం వ్యాఖ్యలపై కూడా రాజకీయ వివాదం అంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ ప్రజెంట్ చేసుకుంటే తెలంగాణ జనాన్ని చంపిన పార్టీ తప్పనిసరి ఇచ్చిన పార్టీని బీఆర్ఎస్ అవును ఈ బీఆర్ఎస్ అటాక్ విరుగుడుగా వీళ్ళు ఇది హామీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చాలా కాలంగా చేసిన విమర్శకుడు ఏంటంటే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు అని ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అనేది రెండు ఉద్యమకారులకు కాని వాళ్ళు ఇప్పుడు యూటీ ఉద్యమ తెలంగాణ బీటీ బంగారు తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ అని ఈ నరేట్ అంతా బిల్ అవును అంటే అసలు అమరవీరుల కుటుంబాలకు పట్టింపలేదు పట్టించుకోలేదు వాళ్ళకి సరిగా ఈవెన్ వాళ్ళని ఐడెంటిఫై కూడా అంటే ఒక నరేటివ్ చెప్తూ వచ్చింది అంటే ఎప్పుడు కూడా మేనిఫెస్టో ఏమంటుంది అంటే ఇట్స్ ఆఫ్ ఎ పొలిటికల్ డిస్కోర్స్ రైట్ ఈతో ఈ పదేళ్ళుగా కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షాల పొలిటికల్ డిస్కోర్స్ కంటిన్యూషన్గా తెలంగాణ అస్తిత్వానికి మేము నిలబడతామని చెప్పదలుచుకున్న కాంగ్రెస్ ఈ హామీలు ఇస్తుంది రైట్ తర్వాత విషయానికి వస్తే రైతులను టార్గెట్ చేసింది ప్రధానంగా రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీ రెండవది వడ్డీ లేని పంట రుణాలు మూడు లక్షలు ఇస్తామంటుంది ఎంతమంది రైతులకు ఇస్తారు ఈ మూడు లక్షలు చొప్పున ప్రతి రైతు నాకు వడ్డీ లేని రుణం కావాలనుకుంటాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కొనే అవకాశం ఉంది ఎంతమందికి ఇవ్వగలుగుతారు అనేది ఒక పాయింట్ రెండోది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అనేది కూడా ఇందులో పెట్టారు ఎందుకు పెట్టారు మూడు గంటలే ఉచిత విద్యుత్ వస్తుంది అని ప్రతి దగ్గర టీఆర్ఎస్ అదే టార్గెట్ చేస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అమెరికాలో అన్నారు కూడా ఈ మాట మూడు గంటలు సరిపోతుంది తొంభై శాతం మంది సన్న చిన్నకారు రైతులే అనే కామెంట్ దానికి విరుగుడుగా మేనిఫెస్టోలో ఇప్పుడు పెట్టారు ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది ఈ మూడు లక్షల వడ్డీ లేని రుణాల గురించి చెప్పండి సాధ్యం అయ్యేదన్నా అంటే అసాధ్యం కాదు కానీ సమస్య ఇప్పుడు అది కాదు కదా రికవరీ కల్చర్ లేదు మీరు రుణాలు మాఫీ లక్షలు అది కాదు వడ్డీ లేని రుణాన్ని మూడు లక్షలు ఇస్తారు రేపు లక్షలు చేస్తారు లక్షలే కాదు అసలు అదే రకంగా కాదు అంటే ఇది ఇది అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఈ ఛాలెంజ్ ఉంది దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని ఆ ఛాలెంజెస్ కన్నా మనం పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఎక్కువ ఛాలెంజెస్ అన్ని పార్టీల మేనిఫెస్ ఏ పార్టీ మేనిఫెస్టోనా ఈ ఇష్యూస్ వస్తాయి ఎట్లా అని కానీ ఫండమెంటల్ పాయింట్ ఎందుకు రుణమాఫీ అంటే ఇక్కడ కూడా దీని వెనకాల పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టో రైటా ఆ మేనిఫెస్టో రైటా మీరు నేను కూర్చోని స్టూడియోలో నిర్ణయించకూడదు అది డెమోక్రసీ కాదు ప్రజలు నిర్ణయించుకుంటారు వాళ్ళు వాళ్ళు మనం చెప్పగలిగింది అంటే సాధ్యం అమలు సాధ్యమా అనేది కూడా ముందు అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది అమలు సాధ్యం అనే ప్రశ్న అన్ని వెరీ బ్రాడర్ థింకింగ్ అది ఎకనామీ ఏంటి ఇప్పుడు దాన్ని సులభంగా రాజకీయ వాటిని ఎట్లా సమర్థించుకుంటే ఏకానవి పెరుగుతూ సాధ్యమవుతుంది ఎగనవి పెరగపోతే సాధ్యం కాదు ఎగనవి పెరుగుతూ సాధ్యమవుతుంది అంటారు కానీ మెయిన్గా ఏంటంటే ఈ మేనిఫెస్టో పాలిటిక్స్ మనం అర్థం చేసుకుంటే అంటే ఒక పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్లో ఏ అంశాలతో పోరాడుతుంది ఆ అంశాలకు ఈ మేనిఫెస్టోకు లింక్ ఏంటి ఇక్కడ రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన విమర్శ ఏంటంటే మీకు ఈవెన్ వివిధ సర్వేలో కూడా వ్యక్తమవుతోంది ఈ రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు దీన్ని వడ్డీలు మాత్రమే కట్టింది ప్రభుత్వం తప్ప రుణం అలాగే ఉంది ఇది వడ్డీ మాఫీ బతకమైంది అనేటువంటి ఒక అసంతృప్తి రైతాంగంలో ఉంది రైతు పైన అనుకూలత ఉంది ఐదేళ్ల పాటు రైతు బంధు ఇచ్చారు కానీ లక్ష రూపాయల రూపాయలు రుణమాఫీ జరగలే వడ్డీ కట్టారు సో అందువల్ల యాభై వేలు ఇచ్చారు అక్క లక్ష పోతుంది అని సో దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేసింది అంటే మీరు అంటే ఏ ప్రతిపక్ష పార్టీనా ప్రభుత్వంతో ఏ అంశం పైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించి వాటిని ఎక్స్ప్లైట్ చేయాలి ఇది కేసీఆర్ ఆ సందర్భంలో చెప్పారు నన్ను పర్సనల్ తిరుగుతాను వ్యక్తిగతంగా నన్ను ఏమస్తుంది వీళ్ళు మా ప్రభుత్వం ఎక్కడ చేయలేదు ఎక్కడ అసంతృప్తి నాని పట్టుకుంటే బాగుపడుతుంది అన్నారు బహుశా కేసీఆర్ ఇచ్చిన సలహా కాంగ్రెస్ బాగా పాటిస్తుంది అంటే రుణమాఫీ పైన ప్రజల్లో అసంతృప్తి అంతే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందులో నాగేశ్వర్ గారు దాదాపు మీకు విద్యారంగానికి సంబంధించి మీ విద్యా విద్యారంగం గురించి మీకు బాగా తెలుసు కూడా ఆరు వేల పాఠశాలలు మూసేశారు అంటే జీరో స్టూడెంట్ కానీ అక్కడ స్టూడెంట్ రేషియో లేకపోవడం రకరకాల కారణాలు ఉన్నాయి అందులో వాటి అన్నిటిని మళ్ళీ తెలుస్తాం పునరుద్ధరిస్తాం అనేది కూడా ఇందులో ఒక అంశం ఉంది కాదు విద్యారంగానికి బడ్జెట్ కూడా పెంచుతాం పెంచుతాం సిగ్నిఫికెంట్ ప్రామిస్ పదిహేను శాతం పెంచుతాం అనే ప్రామిస్ లేకపోతే వీటి లాభం లేదు అలాగే ప్రతి మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కడతాం అంటే నేను అడుగుతుంది ఎందుకంటే నాగేశ్వర్ గారు ఇది ఒక మామూలు ఒక జనంలో ఉన్న చర్చ ఇది స్టూడెంట్ లేదని మూసేసిన స్కూల్ ని మళ్ళీ తెరిస్తే స్టూడెంట్లే లేకుండా తెరవడం వల్ల ఉపయోగం లేదు దీనిపైన మేము చాలా సార్లు మాట్లాడాము ఈ స్కూల్ ముయ్యడం అనేది స్టూడెంట్స్ ఎందుకు లేరు అనే స్టడీ చేయకుండా ఓకే స్కూల్ మూస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా వరంగల్ జిల్లాలో వర్ధన్నపేటలో స్కూల్ ఉండే గవర్నమెంట్ స్కూల్ మూసేశారు కనీసం ఒక ఐదు వందల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు పదివేల రూపాయలు సగటున కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు అంటే వారికి ఈ సంవత్సరానికి ఐదు వందల పదివేలు యాభై లక్షల భారం కానీ ఏం చేశారు అక్కడ స్కూల్ టీచర్లు కొంతమంది వాళ్ళు మా స్కూల్ కాపాడుకోవాలని చెప్పి వాలంటరీగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రైవేట్ స్కూల్ నుంచి రివర్స్ మైగ్రేషన్ వచ్చింది అంటే గవర్నమెంట్ స్కూల్కి దానికి విచిత్రం ఏంటంటే ఎస్ఎస్సీ బోర్డు వాళ్ళు నోటీస్ ఇచ్చారు మా అనుమతి లేకుండా మీరు ఇంగ్లీష్ మీడియం పెడతారా అని అప్పుడు మేము గొడవ చేశాం అంటే ఎందుకు చెప్తున్నా అంటే స్కూళ్ళకు పిల్లలు ఎందుకు లేరు ఇలా తల్లిదండ్రులు పని పని లేక డబ్బులు ఖర్చు పెట్టి ఇలా పదివేలు పదిహేను వేలు కడుతున్నారు మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే ఇలా నా డ్రైవరు తన ఇద్దరు బిడ్డలు చదివించుకుంటున్నాడు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం లేదు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు సంవత్సరానికి ఒక కనీసం ఒక లక్ష ఇరవై ఇద్దరు పిల్లలకు కలిపి ఒక ముప్పై వేలు ఫీజులు బా బుక్లు బ్యాగులు కలిపి అరవై డెబ్బై వేలు ఒకవైపు ప్రభుత్వ స్కూల్ టీచర్లు ప్రభుత్వ టీచర్లకు సగటున ప్రైవేట్ టీచర్ల కన్నా రెట్టింపు జీతాలు ఉంటాయి మోర్ క్వాలిఫైడ్ ప్రాబ్లమ్ గవర్నెన్స్ ఏ ప్రభుత్వం అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్ను ఉన్న బడ్జెట్ తో నడపచ్చు ఎప్పుడు అయితే ఏంటి ప్రాబ్లం ఆ స్కూల్ ఎందుకు మూతబడ్డాయి స్టడీ చేయడం లేదు స్కూల్ పిల్లలు లేరు కదా మేము ఆపేస్తాం వెంటనే నిజమేది స్కూల్ పిల్లలు లేకపోతే మరి పిల్లలు ఎందుకు లేరు పిల్లలు చదువు మరి ప్రైవేట్ స్కూల్ ఉన్నారు కదా అంటే చదువుకునే తపన లేదా ఆడక్కడ అక్కడ ఏమైనా సంతానం దర కలగడం లేదా ఆడేమైనా టోటల్ పెట్టి రేషియో పడిపోయిందా ఎందుకు పిల్లలు ఉండరు అది ఎక్స్ప్రెస్ ఉన్నారు బాగున్నారు అవును నువ్వు జీతాలు ఇస్తున్నావు కల్పించాలి అదే నువ్వు జీతాలు ఇస్తున్నావు ఎందుకు చదివించలేకపోతు చదువు చెప్పించలేకపోతున్నావు దాన్ని అడ్రస్ చేయకుండా నీవు స్కూల్ టీచర్ పిల్లలు లే స్కూల్ అంటున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు అసెంబ్లీకి అసెంబ్లీ వదిలేస్తావా ఎమ్మెల్యేలు కోరం కూడా ఉండదు మన తెలవదావు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూర్చున్న అసెంబ్లీ సమస్యలు ఎన్ని జరిగింది నాకు చెప్పండి ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను శాసన మండలి ఉన్న అనేక దాళ్లు చూస్తున్నాను తొంభై మంది ఉండే మాకు ఎమ్మెల్సీ ఇరవై మంది కూడా ఉండే తొంభై శాసనం మండలు మూసేయండి ఎమ్మెల్యేలే పోను అసెంబ్లీ ఎందుకండి నాకు అర్థం కాదు అని అన్నామా అందువల్ల ఇంకోటి ఇక్కడ డిఎస్టీ కూడా అన్నారు అది కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వేల పోస్ట్ కాదు నాగేశ్వర గారు అదే దాన్ని నెక్స్ట్ కంటిన్యూటీ క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను నేను డిఎస్సితో పాటు టీచర్ కాలేజ్లో బర్త్డే కాదు ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అగ్రికల్చర్ అధికారులు ట్రాన్స్పోర్టు వీటన్నిటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్యాలెండర్ రిలీజ్ చేయాల్సింది ముందే రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ డేట్లతో సహా గ్రూప్ వన్ నియామకాలు ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఒకటి రోజు నియామకాలు ఉంటాయి గ్రూప్ టూ నియామకాలు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫస్ట్ ఫేజ్ పదిహేను పన్నెండు అంటే డిసెంబర్లో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో సెకండ్ ఫేజ్ ఉంటుంది గ్రూప్ త్రీ ఫేజ్ వన్ జూన్ ఒకటి రోజు ఉంటుంది గ్రూప్ ఫోర్ ఫేజ్ వన్ జూన్ ఒకటి రోజు ఎగ్జామ్ ఉంటుంది మొత్తం జాబ్ క్యాలెండర్ ఇచ్చేశారు ఇది అధికారిక వచ్చినాక ప్రభుత్వం ఇవ్వాల్సిన క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఒక కోకిల ముందే కూసింది అన్నట్టు ముందే ఇచ్చేసింది దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ చాలా కాలం డిమాండ్ నేను టూ థౌసండ్ సెవెన్లో కౌన్సిల్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ టైం జాబ్ క్యాలెండర్ ఐజ్ చేశాను యూపీఎస్ ఎందుకంటే ఏపీ టిఎస్పిఎస్సి అన్నాడు ఏపీపీఎస్సీ యూపీఎస్సీ పరీక్షల్లో అనుభవం ఉన్నవాన్ని కనుక ముస్సూరిలో కూడా నేను ఐఏఎస్ ప్రొఫెషల్ క్లాసులు చెప్పేవాడిని సో ఆ ఎక్స్పీరియన్స్తో సజెస్టేషన్ అయ్యా యూపీఎస్సి ఎగ్జామ్స్ తరహాలో ఎందుకు ఉండకూడదు మీరు ఇరవై పోస్టులు ఉండే ముప్పై పోస్టులు ఉండండి దానిపైన స్పెసిఫిక్గా జాబ్ క్యాలెండర్ పెట్టడమే కాదు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉండాలి ఎందుకంటే ఒక పోస్ట్ ఖాళీ ఉందంటే నిరుద్యోగికే నష్టం కాదు ప్రజలకు నష్టం ఇప్పుడు ఒక ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీ ఉందంటే కేవలం ఒక నిరుద్యోగుడికే కాదు నష్టం ఆ పిల్లలకు నష్టం కదా అందువల్ల దీనికి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉండాలి ఖాళీ అయిన పోస్టులు వెంటనే భర్తీ కావాలి అని డిమాండ్ పెట్టాం కానీ అది ప్రభుత్వాలు అంగీకరించడమే తప్ప ఆచరణలో అమలు కావడం దానికి దాని కారణాలు అనేక అని చెప్పచ్చు గ్రూప్ వన్ చూడండి ఎన్ని రోజు అవుతోంది సో అందువల్ల ఇదొక పెద్ద ఫ్రస్ట్రేషన్ అంటే ఇవాళ బీఆర్ఎస్కున్న అతి పెద్ద ఛాలెంజ్ సమస్య కాంగ్రెస్ కున్న అతి పెద్ద అవకాశం యూత్ యువతలో మామూలుగా కోపం అంటే నేను నాగేశ్వర గారు నేను ఎందుకు అడుగుతున్నా అంటే అది అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేయాల్సిన పని ముందే అంటే ప్రమాణ స్వీకారం డేట్ ముందే ఫిక్స్ స్వీకారం వేదిక ముందే ఫిక్స్ అయింది మేనిఫెస్టోలో ముందే వచ్చేసింది జాబ్ షెడ్యూల్ కూడా అంటే అధికారంలోకి వచ్చేసామనే ఫీలింగ్ కాంగ్రెస్ లో కనిపిస్తుంది అంటే ఇప్పుడు పెళ్ళికి సెటిల్ అవుతూనే అమ్మాయి అబ్బాయి మూడు నెలలు నాలుగు గ్యాప్ ఉంటుంది మాట్లాడుకునేటప్పుడు మనం ఇల్లు ఎలా కట్టుకుందాం డూప్లెక్స్ హౌస్ కట్టుకుందామా సో మన పిల్లల్ని ఎక్కడ మంచి స్కూల్ వచ్చారు మాట్లాడుకుంటాం కదా అవన్నీ తర్వాత మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాను అనగా నమ్మకం ఉంటే మేమే ఉంటా గ్యారెంటీ పెళ్లి అంటే చేసుకుంటాం ఇది కాలంలో నమ్మకం ఉండొచ్చు సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ బిఆర్ఎస్ కూడా చెప్తా నా ఇంటర్వ్యూలోనే కేటీఆర్ చెప్పాడు మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని

కోమ మొత్తం తోట అందువల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అర్జున్లము మాకు పక్షి గుడ్డు కనబడుతుంది అని చెప్పడానికి జాబ్ క్యాలెండర్లు డేట్లతో సహా ఇచ్చారు ప్రమాణ స్వీకారం కూడా డేట్ ప్రమాణ స్వీకారం అంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ జాబ్ క్యాలెండర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సో డేట్లతో సహా ఇవ్వడం అయితే ఇది కాదు నేనేదంటే ఎవ్రీ ఇయర్ ఒక షెడ్యూల్ ఉండాలి సివిల్ సర్వీసెస్ షెడ్యూల్ గుందు ఇది ఎందుకు అవుతలేదు మీకు ఇది అసాధ్యమే కాదు కొన్ని ఏంటంటే ఇష్యూస్ ఆఫ్ గవర్నెన్స్ ఇప్పుడు చెప్పాను కదా ఉన్న బడ్జెట్ తోనే తెలంగాణ బిడ్డలకు అద్భుతమైన చదువులు చెప్పొచ్చు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లను బీఆర్ఎస్ తన యుఎస్పి గా వాడుకుంటోంది నిజం కూడా రెసిడెన్షియల్ స్కూల్ గణనీయంగా పెట్టారు సో దాన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు సో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కాంగ్రెస్ కాదు నగరం పబ్లిక్ మున్సిపాలిటీ అంటే ఇది మీకు ఢిల్లీలో బస్తీ లాగా బస్తీ పబ్లిక్ స్కూల్ అంటే ఏంటో మనం నిర్వచించాలి సో అందువల్ల అంటే నైబర్హుడ్ స్కూల్ అయ్యి ఉండాలి ఇప్పుడు కొఠారి కమిషన్ చెప్పింది కామన్ స్కూల్ సిస్టమ్ నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ అని అంటే నీ ఇంటి పక్క స్కూల్ ఉండాలి అన్ని స్కూళ్లకు సార్వత్రికంగా ఒకే ప్రమాణాలు ఉండాలి నిజంగానే ఆ రకంగా ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతమే ఉంది కార్పొరేషన్ రెసిడెన్షియల్ స్కూల్ ఆల్రెడీ బీఆర్ఎస్ యుఎస్పి గా ఉంది అందులో కొత్తగా చెప్పడానికి ఏమి లేదు ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ మామూలు కాదు అందులో కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ బట్ రెసిడెన్షియల్ స్కూల్ సిగ్నిఫికెంట్ సక్సెస్ ఇప్పుడు ఇవాళ కరీంనగర్ మీటింగ్ లో కూడా దాన్ని ప్రస్తావించాలి వాళ్ళు అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకుంటున్నారు అది రియాలిటీ సో దానికి కౌంటర్ గా రెసిడెన్షియల్ స్కూల్ బస్తీ స్కూల్ వచ్చాయి రైట్ జ్ఞాశ్వర్ గారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారిన మరొక కీలక అంశం ధరని ధరని నెత్తేస్తామని కాంగ్రెస్ పార్టీ ధరని ఎత్తేస్తారట వాళ్ళని బంగాళాఖాతంలో ఏంటి కేసీఆర్ ఇదే పిలిపిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ధరణి స్థానంలో భూమాత పేరు మార్చారు భూమాత పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ హక్కులు కల్పిస్తాం ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తాం భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన ఏవైతే ఎస్సీ ఎస్టీకి భూములు ఇచ్చారో వాటి ఇరవై ఐదు లక్షల ఎకరాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తాం ఈ మూడు అంశాలు కూడా చాలా కీలక అంటే ధరణి అనేది నిజంగా పొలిటికల్ కంటెస్టేషన్ అంటారు పొలిటికల్ సైన్స్ లో రెండు పార్టీల మధ్య సూటిగా విధానపరమైన ఘర్షణ జరిగిన అంశం ఏదైనా ఉందంటే ధరణి మీద నువ్వు పెన్షన్ నేను ఐదు వేలు ఇస్తే ఆరు వేలు ఇస్తాను కంటెస్టేషన్ ఏముంది రైతు బంధు నువ్వు పన్నెండు పదిహేను వేలు ఇస్తే పదహారు వేలు ఇస్తాను కంటెస్టేషన్ లేదు సిగ్నిఫికెంట్ పాలసీ కంటెస్టేషన్ అంటే నిజంగా డెమోక్రసీ గొప్పతనం అదే డెమోక్రసీలో రెండు రాజకీయ పార్టీలు పరస్పర విరుద్ధమైన విధానపరమైన అంశాలు ముందు పెడితే ప్రజలు నిర్ణయించుకుంటారు అంటే కూడా అంటే నాకు డౌట్ ధరణి అనిపిస్తుంది నాకు అదే నేను చెప్పబోయేది ఏంటంటే ముందు ధరణి ఎత్తేస్తామంటూ కాంగ్రెస్ చెప్పు దాన్ని బీఆర్ఎస్ బ్రహ్మాండంగా ఆయుధంగా మార్చుకున్నా అవును సో ధరణి వల్ల తమ ల్యాండ్ రికార్డ్స్ ఫెసిలిటేట్ అయిన వాళ్ళు ఉన్నారు అందులో అనుమానం నేనే ఒక ఎకరం పొలం అయ్యారు ఎకరం పొలం కొనుక్కుంటే నాకు చాలా ఈజీ అయిపోయింది రిజిస్ట్రేషన్ అక్కడే అక్కడే తహసీల్దార్ కార్యాలయం మొత్తం అయిపోయింది అవును సో అదే సమయంలో ఒక అంశం ఏమొచ్చిందంటే మన ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేవు అక్కడ అనేక గోడలు గొడవలు ఉన్నాయి ఈ ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేకుండా ఉన్న చోట వాళ్ళకు మాత్రం చుక్కలు చూపెడుతున్నారు ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా అది భయంకరంగా ఉంటుంది నా పేరులోనే ఒక చిన్న మిస్టేక్ ఉంది అది ఇప్పుడే జరిగాలి నేను కొన్న పొలానికి అది కాదు ప్రాసెస్ అంటున్నారు అంటే ఒక చిన్న పేరులో ఉన్న ఇక మామూలు కూడా తర్వాత తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే చాలా భూములు కాగిదాల మీద రాసుకున్న కొనుగోలు ఉంటాయి ధరణి నోటి ధార మా నోటి మాట ధార తీసుకునే ఉన్నాయి తాత ఎప్పుడో కొంటే మనమల్ని అనుభవించునే ఉన్నాయి డొనే ఇది మనకు డొనేషన్ ఇచ్చే భూములు ఉన్నాయి సాదాబైన ఇట్లా రకరకాల భూములు ఉన్నాయి అవి ఏంటంటే ఇప్పటిదాకా ఫీల్డ్ మీద భూమి పైన లబ్ధిదారు ఉండాల్సిన ఉన్నాడు కానీ ఆన్ రికార్డ్ ఓనర్ ఎవరు ఉంటారు ఎక్కడో ఉంటుందో ఆన్ రికార్డ్ ఇక్కడ ఛాలెంజ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఆన్ రికార్డ్ నే గౌరవిస్తే సో అంటే కొన్ని చోట్ల గ్రామాల తిరిగి కొన్ని చేశారు అంటున్నారు బట్ ప్రధానమైన విమర్శ ధరణి పైన ఏంటంటే ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమ సమయంలో కమ్యూనిస్టు పోరాటాల సమయంలో భూస్వాములు భూములు వదిలే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి దాని పేదవాళ్ళు దున్నుకోవడం సమస్య సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ధరణి భూములకు పేదవారికి వచ్చినటువంటి భూముల్ని అన్యాక్రాంతమైన అన్నది కాంగ్రెస్ నరేటివ్ ఇది రైట్ అలాంగారే ప్రజలు చెప్తారు మన సంబంధం అంశం కాదు సో కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఒక బలమైన నరేటివ్ ఏంటంటే కొన్ని లక్షల ఎకరాల పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయి అని ఈ ల్యాండ్ ఎలినేషన్ ను కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా మార్చుకుంది అందుకే దండ్రిపేర పోరాటం అయితే అది ఎప్పుడైనా ఎప్పుడైతే ఈ పోరాటం కాస్త రివర్స్ లో కొట్టాడు కేసీఆర్ రివర్స్ లో కొట్టి ధరణిదార వచ్చిన లబ్ధిదారులను అడ్రస్ చేయడం మొదలుపెట్టాడు అవును దానికి కౌంటర్ ఎప్పుడు భూమాత ఆటోమేటిక్ గా ధరని లబ్ధిదారులే ఎక్కువ ఉంటారు నష్టపోయిన వాళ్ళు ఇబ్బంది కంటే సో ఇప్పుడు ఎప్పుడైతే ధరని తీసేస్తారు అనే వరకు పర్సెప్షన్ ప్రాబ్లం వచ్చింది అంటే కదా అప్పుడు కేసీఆర్ పదే పదే చెప్తున్నారు మళ్ళీ పైరవ్ కార్లు వస్తారట మళ్ళీ విఆర్ వాళ్ళు వస్తారట ఎందుకంటే ప్రజలకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సో అందువల్ల ఆ దాన్ని బీఆర్ఎస్ ఆయుధంగా ఎప్పుడైతే మార్చుకుందో కాంగ్రెస్ జాగ్రత్త పడ్డట్టుంది సో ఇది మొత్తానికి మళ్ళీ నష్టం జరుగుతుంది ధరణి కాక భూమాత ఉంటుంది భూమాత వస్తుంది అంటే అర్థం ఏంటి ధరణిలో ఉన్న లాభాలని రిటైన్ చేస్తూ ధరణిలో ఉన్న లోపాలు అడ్రస్ చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెప్పబోయే నరేటివ్ లాగా కనబడతాం ధరని అన్నా భూమి భూమాత అన్నా భూమి రెండు పేరు కూడా అదే అదే అన్నా భూమింగ్ ఏదైనా అవును ఆ తర్వాత నాగేశ్వర గారు ఇంట్లో కొన్ని చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేస్తాం తర్వాత ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అంటే నెలకు వెయ్యి రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తాం అది ఒక రకంగా పెన్షన్ లాంటిదే ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ చలనాలు యాభై శాతం రాయితీతో వాటిని క్లియర్ చేస్తాం అన్నది కూడా ఇందులో పెట్టారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చేసేద్దాం అనే ఆలోచన ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాలి మీకు గుర్తుండే ఉంటుంది బండి అప్పుడు ఒక హామీ బండి మీద బండి మీద ముగ్గురు కూర్చొని పోవడం ఇలాంటివి కూడా వచ్చాయి అందువల్ల అంటే ఇప్పుడు అది మిడిల్ క్లాస్ అడ్రస్ చేసేటువంటి అర్బన్ మిడిల్ క్లాస్ అడ్రస్ చేసేటువంటి ఒక ఎత్తుకలు ఎందుకంటే చలాన్ని దేనికి ఉన్నాయి

స్కూల్కి పో కాలేజ్ పోయే వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్యోగ ఇవ్వచ్చు పార్క్ పోయే వాళ్ళకి ఇస్తారా అనే క్వశ్చన్లు ఇప్పుడు అన్న వస్తాయి ఇలాంటివన్నీ వాద ప్రతివాదాలు బట్ స్టిల్ ఉమెన్ మొబిలిటీ ఇప్పుడు ఆల్రెడీ బస్సులలో ఫ్రీ ఎలక్ట్రా బస్సులలో పోలేని వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పోవచ్చు సో అందువల్ల రకరకాల సెక్షన్స్ను పార్టీలకు కూడా ఒక ఇబ్బంది ఉంది కళ్యాణ్ ఆల్రెడీ ప్రతి అధికారంలో చాలా చేస్తాడు అవును సో వీళ్ళు చేయాలి సో రకరకాల ఆకర్షణలు ఆటోమేటిక్గా దాంతోపాటు ఈ సర్పంచ్లకు తర్వాత ఎంపీటీసీలు వీళ్ళకంతా గౌరవ వేతనాలు ఇస్తామని దాంతోపాటు ఈ రేషన్ డీలర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తామని ఇలాంటివి కూడా కొన్ని ఇందులో ఉన్నాయి దాంతోపాటు ముఖ్యంగా ఇది కళ్యాణ లక్ష్మి ఆల్రెడీ జరుగుతుంది కదా అందులో లక్ష రూపాయలు ఇస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం లక్ష పదహారు నూట పదహారు దాంతోపాటు పది గ్రాముల బంగారం ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకొని ఉంటుంది ఇప్పుడు లక్ష రూపాయలు అంటే రేపు ఇన్ఫ్లేషన్ వచ్చి ఉంటుంది అంటే దీనికి ఒక కారణం ఏంటంటే దానికి ఒక సెంటిమెంట్ యాడ్ చేశారు బంగారంతో లింక్ కదా సో ఇది అంత మంగళ సూత్రాలు ఉచితంగా ఇవ్వడము నాయకులు చేస్తూ ఉంటారు పసుపు బొట్టులాగా సో అందువల్ల అంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు దీనికి ఏం చేయాలి రివైజ్ లో ఎల్లాడు చేయాలి కదా ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఇంకేదన్నా కూడా ఎక్స్ట్రా చెప్పాలి కాంగ్రెస్ చెప్పిన దానికి ఆరు గ్యారెంటీలప్పుడు కూడా బీఆర్ఎస్ ఎక్స్ట్రా చెప్పింది మేము ఐదు వేలు ఇస్తానే పెన్షన్ ఆరు వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు పదహారు వేలు ఇస్తామని చెప్పారు అందువల్ల దాని కంటిన్యూషన్లో కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి అడిషనల్గా మేము తుల మంగారం ఇస్తాం అవును రేపు బీజేపీ మరి ఏం చెప్తుందో మేము దాంతోపాటు ఒక అర ఒక ఐదు వందల కిలో వెండి కూడా ఇస్తాం అని చెప్తారో లేదో చూడాలి రైట్ నగేశారు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనే కాదు ఇప్పటికే బీఆర్ఎస్ వచ్చింది రేపు బీజేపీ రాబోతుంది ఈ మేనిఫెస్టోలు చూస్తే నిజంగా ఇవ్వా ఒక కాంగ్రెస్ గురించి నేను అడగట్లేదు అన్ని పార్టీలై దేశవ్యాప్తంగా వచ్చినాయి కానీ విన్న కానీ వాటెవర్ ఇవి నిజంగా అమలయ్యే ఉన్నాయా లేకుంటే ఇవి అరచేతిలో వైకుంఠాలుగా మనం చూడాలా అంటే ఇప్పుడు అది చెప్పే ముందు ఇంకో పాయింట్ ఏంటంటే మెయిన్ గా రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంది కౌల్దారులకు కూడా ఇస్తామన్నారు అది ఆల్రెడీ గ్యారెంటీ బిఆర్ఎస్ ఫ్రంట్ గా నాకు ఇచ్చిన అడిగినా కౌల్దారులకు ఇచ్చే ప్రసక్తి లేని వ్యవసాయ కూలీలకు ఇది ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రైతు బంధు అందువల్ల అది కౌల్దార్లు మామూలుగా ఉండరు థర్టీ పర్సెంట్ అన్న ఫార్టీ పర్సెంట్ ఉంటారు తెలంగాణలో సో అదొక ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది ఎలా ఉన్నప్పటికీ అదొక సిగ్నిఫికెంట్ ప్రామిస్ అవుతుంది సో అందువల్ల బంగారు లక్ష్మిని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తా ఉన్నారు ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు చట్టం చేశారు నేను నేను ఆ చట్టం పైన కౌన్సిల్ మాట్లాడాను ఆయన వెళ్ళిపోయాడు బంగార లక్ష్మి తెలియదు సో ఆ బంగారు లక్ష్మి అడిగిన క్వశ్చన్ ఇంప్లిమెంట్ అవుతుందా అన్ని హామీలు ఇంప్లిమెంట్ కావని చెప్పలేము కొన్ని హామీలు కావు ఇప్పుడు ఉదాహరణకు దళితులకు మూడెకరాల భూమి బీఆర్ అమలు చేయలేక ఉద్యోగ ఉద్యోగ వృత్తి లేటెస్ట్ కదా అది అమలు చేయలేదు కూడా కాంగ్రెస్ పార్టీ లో కూడా లేనట్టు సో అది కాదు ఇప్పుడు వాళ్ళే చెప్పడం చెప్పలేదు సో కేజీ టు కేజీపీజీ ఉచిత విద్య అది అమలు కాలే కదా కాలేదు ఇందువల్ల ఏ ఏ ప్రభుత్వమైనా కొన్ని హామీలు అమలు కాకపోవచ్చు ఓకే కొన్ని అందులో లేని కూడా చేయొచ్చు బిఆర్ ప్రత్యేకంగా చెప్తున్న కాకతీ ఆమె లేని బంధు రైతు బంధు కూడా మేము దళిత బంధు లేదు దళిత బంధు ఎనీ ప్రాసెస్ అవుతున్నాయి అయితే దీనికి ఇంప్లిమెంటేషన్ అనేది పథకాలే కాదు ఎన్నికల మేనిఫెస్టో కాదు అల్టిమేట్ గా గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాలి గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయకుండా నేను స్కూళ్ళనే చెప్పాను ప్రభుత్వ స్కూల్లో ఐదు పైసలు ఎక్స్ట్రా బడ్జెట్ లేకుండా అద్భుతంగా చేయొచ్చు ఒక్క వన్ ఇయర్ పీరియడ్ చేయొచ్చు ఛాలెంజ్ చెప్పగల నేను సో అందువల్ల ఇప్పుడు ఆర్టీసీ ఉంది నువ్వు చూస్తే రవాణా అంటున్నావు రేపు బస్సులు సరిగా నడవబోతు రవాణా చేంజ్ చేస్తాం రవాణా బస్సు రవాణా ఉచితం మెట్రో రైలు కూడా పెట్టారు మెట్రో పెట్టారు అల్టిమేట్ గా గవర్నెన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది పాలనాపరమైన సామర్థ్యాన్ని ఎలా పెంచుతావు రాజకీయ అవినీతిని ఎలా తగ్గిస్తావు అలాగే ఎకనామిక్ గ్రోత్ పెంచు ఇవన్నీ అమలు చేయాలంటే ప్రభుత్వం మనీ ఉండాలి సో అది ఎక్కడ మన ఏ ఆస్తి పన్ను ఇంటి పన్ను కూడా పెనాల్టీలు రద్దు అని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేవే ఉంటాయి తప్ప సంపాదించేది ఏమి అవును కానీ ఇవ్వడము పంచడం వరకే పార్టీలు మేనిఫెస్టోలు చెప్తాయి కానీ దాన్ని ఎలా సంపాదిస్తావు ఎకానమీని ఎలా డెవలప్ చేస్తావు స్కిల్ ఎలా డెవలప్ చేస్తావు ఇన్నోవేషన్ ఎలా డెవలప్ చేస్తావు సో ఉదాహరణకు అనేక మన రోజు ఆహార ఉత్పత్తి పరిశ్రమలు వ్యవసాయ ఎన్ని వచ్చాయి అంటే ఒక న్యూ డెవలప్మెంట్ మోడల్ ఎలా క్రియేట్ చేస్తావు డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా సృష్టిస్తావు అసలు తెలంగాణ ఎకానమీని ఐదేళ్లలో రెట్టింపు చేయలేవా రెట్టింపు చేసి ఇట్లాంటి పథకాలు ఇట్ పథకం ఇట్ జస్ట్ పాసిబుల్ చెప్పగలుగుతాను తెలంగాణ ఎకానమీని ఫైవ్ ఇయర్స్ లో ట్రాన్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు మన ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు నమూనాలు ఉన్నాయి అద్భుతంగా సౌత్ కొరియా ఒకప్పుడు మనకన్నా నార్మల్ కంట్రీ ఒక ముప్పై ప్రపంచంలో టాప్ చైనా మనము చైనా ఒకటేసారి లిబరలైజ్ చేసాం కానీ చైనా ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక శక్తి అందువల్ల ప్రపంచంలో చాలా డెవలప్మెంట్ మోడల్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ రిమార్కబుల్ గా టర్న్ అరౌండ్ సాధించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి వాటిని ఎలా తీసుకుంటావు తెలంగాణ ఎకానమీని కంప్లీట్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు ఇప్పుడు అగ్రికల్చర్ ఎన్ని ఇచ్చినా ఆఖరికి రైతులకు ఇటుబడి లేకపోతే నువ్వు రైతు ఇస్తే ఏంది నువ్వు ఇచ్చిన ఒకటే కదా ఎందుకు మరి ఆత్మహత్యలు జరుగుతున్న రైతులు ఎందుకు ప్రతిసారి పంట చిన్న ఏదో ఒక గోళ నడుస్తుంది అందువల్ల ఆ స్ట్రక్చరల్ చేంజెస్ ఒకటి గవర్నెన్స్ రెండు స్ట్రక్చరల్ చేంజెస్ మూడు డెవలప్మెంట్ పారడి మారాలి నాలుగు మీకు ఒక ఎకానమీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు అల్టిమేట్ గా ఎకానమీ రెట్టింపు గాంధీలు ఎన్ని చేసినా లేదు థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు